మరొకసారి మీ అందరికీ ప్రభు నామములో మన నిండు వందనాలు తెలియజేస్తున్నాము. ఇంతవరకు పాటల ద్వారా మనము దేవుని నామాన్ని మహింపరిచాము. అదేవిధంగా ఆయన సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన నామాన్ని కృతజ్ఞతగా దేవుని స్తుతించాము. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డాము. ఈ సమయంలో యేసుక్రీస్తు పలికిన సిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ మాటను జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. దానికి మూల వాక్యంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. 46వ వచనం, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. దేవునికి స్తోత్రం. మనం ధ్యానించినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధగా మనం అందరం విందాం. ఇక ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈరోజు 2వ తారీఖు దేవుడు ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎడబాటు, యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి మధ్య ఆ సిలువలో వచ్చినటువంటి ఎడబాటు. యేసుక్రీస్తుని తండ్రి చెయ్యి విడిచిపెట్టాడు. దేనికంటే పాపం ఉందని తండ్రి చెయ్యి విడిచిపెట్టాడు. పాపం ఉన్నవారిని ఎవరు కూడా తీసుకోదు. ఆ ఎడబాటు గంటల తరబడి లేదు, కానీ ఒక్క నిమిషం మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకే ఒక్క నిమిషము తండ్రి కుమారుని విడిచిపెట్టాడు. అందుకని ఆ బాధను తట్టుకోలేక యేసుక్రీస్తు అంటున్నాడు కదా, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడుతీవని యేసుక్రీస్తు ఆ మాటను ఆ సిలువలో పలుకుతున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు 3.5 సేవ పరిచర్లో ప్రతి క్షణము కూడా ఏదైనా అద్భుతం చేసేటప్పుడు తండ్రికి ప్రార్థన చేసేవాడు. ఆయన ఉదయమంతా పరిచర్లో ఉండి రాత్రి అంతా కూడా తండ్రితో ప్రార్థనలో గడిపేవాడు. తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. అలాగా దేవుడు తండ్రి కుమారుడు ఏకమై వారు ఏకంగా ఉన్నటువంటి సందర్భం అది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనందరు రక్షించాలంటే మనం ఇంకను పాపములో శాపములో బ్రతుకుతున్నటువంటి మనలను రక్షించడానికి మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా, మనం అపరాధములో పాపములో చనిపోయి పాపములో కూరుకుపోయి ఇక మనం విడుదల పొందటానికి ఆ పాపముల నుంచి బయటికి రావటానికి నీతిమంతులుగా తీర్చబడటానికి పరిశుద్ధులుగా మారటానికి ఏ అవకాశం లేదు. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి పరిశుద్ధుడు కావాలంటే కోడెల రక్తము ద్వారా గొర్రెల రక్తము ద్వారా ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబడేవాడు. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెను మేకను బలియటం ద్వారా ఆ వ్యక్తి పరిశుద్ధుడిగా మారేవాడు. కానీ ఆ కాలం ధర్మశాస్త్రం కాలం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు గొర్రెగా ఆయన వదకు తేబడు ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఒక గొర్రె బలి కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ గొర్రె ఎలాగుండాలంటే నిర్దోషిగా ఉండాలి, నిష్కలమశంగా ఉండాలి, పాపము చేయకుండా పవిత్రంగా ఉండాలి. ఆ పవిత్రమైన రక్తము చిందించిన ద్వారానే పాపానికి క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఆ త్యాగాన్ని ఎవరు చేయటానికి అర్హులు కారు, ఎవరు కూడా చేయలేరు. మన కొరకు బదులుగా ప్రాణం పెట్టేవారు ఈ లోకములు ఎవరూ లేరు. కన్న తల్లి అయినా కన్న తండ్రి అయినా భార్య అయినా భర్త అయినా అన్నదమ్ములైనా ఆ ప్రేమ ఎంతవరకు అంటే అవసరాన్ని బట్టి ఆ ప్రేమ ఉంటుంది, కానీ మన కొరకు ప్రాణం ఇచ్చేంత వరకు ఆ ప్రేమ ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్త మానవాళి కొరకు ఒకే ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు ఆ సిలువలో ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పాపముగా మారిపోయాడు. మనందరి పాపములు ఆయన మీద వేసుకొని అందుకనే గెచ్చమనే తోటలు ఆయన సిలువకు అప్పగించబడే రాత్రి గెచ్చమనే తోటలు ఎంతో భారంగా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, తండ్రి ఈ గిన్నెను నా యద్ద నుంచి తొలగించు, ఈ గిన్నెను నా యద్ద నుంచి తొలగించు అని ఎంతో భారముతో రోదనతో ప్రార్థన చేస్తాడు. ఆయన చెమట అంట రక్తముగా మారిపోయిందంట. ఆయన ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రావట్లేదు, రక్తముగా బయటకు వచ్చేసింది.
ప్రే దేవుని బిడ్డలారా, రక్తపు బిందులు ఆయన నుంచి బయటకు వచ్చాయి. కారణం ఏంటంటే ఆయన పాపము లేని దేవుడు కాబట్టి, మానవాళి పాపం అంతా ఆయన మీద వేసుకోవాలి కాబట్టి అది భరించలేక ఈ గిన్నెను నా ఇద్దరు నుంచి తొలగించమన్నాడు. కానీ ఏది ఏమైనా నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే నెరవేర్చబడునుగాక అని తండ్రికి తన చేయిని అప్పగించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కలవరి శిలువలో మనందరి పాపాలను ఆయన భరించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఒక ప్రత్యేకమైనటువంటి మాట తెలియజేస్తుంది కదా వాక్యంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము. దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇలాగ వాక్య భాగం రాయబడతా ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రత్యేకంగా పలుకుతున్నటువంటి మాట, ఈ మాట ఏంటంటే, నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును? నిజమే, యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నప్పుడు కానీ, అద్భుతాలు చేస్తున్నప్పుడు కానీ, పరిచయులు, శాస్త్రులు, సద్దుకయులు ఆయన ఏదో ఒక లోపాన్ని పట్టుకోవాలి, ఆయనలో ఏదో ఒక పొరపాటును మేము చూడాలని యేసుక్రీస్తుని ఎంటారారు. కానీ యేసుక్రీస్తు సమాజం ఎదుట నిలబడి ఒక మాట తెలియజేశాడు, నా యందు పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా? నాలో పాపముందని మీలో ఎవడైనా చూపగలడా? అలాంటి సవాల్ యేసుక్రీస్తు ప్రభు చేశాడు. నిజమే, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. మన తండ్రి ఎవరంటే నిరంతరం స్తుతించబడుతున్నాడు. ఎలాగంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము వేలాది కోట్లాది దూతల చేత ఆయన నిరంతరము ఘనపరచబడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ పరిశుద్ధుడు ఎలాగా పాపాత్ముడుగా మారిపోయాడు? దేని కొరకు? అంత పరిశుద్ధుడు కదా ఆయన. పరిశయులకు, శాస్త్రులకు, సద్దుకయులకు, ఆనాటి అధికారులందరికీ సవాల్ చేశాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలడా, చెప్పగలడా? సవాల్ చేసిన దేవుడు ఒక్కసారిగా ఆ సిలువలో మన పాపాలన్నీ ఆయన మీదకి తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆ పరిశుద్ధుడు మన కొరకు పాపమును ఆయన మీద వేసుకున్నటువంటి ఒక గొర్రెగా మారిపోయాడు. ఇక మరొక వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, అపొస్తలుని పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము. అపొస్తలుని పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. అపొస్తలుని పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. దేవునికి స్తోత్రం. ఎందుకనగా ఇక్కడ అపొస్తలుని పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము, ఎవరి కోసము? మన కోసము, మన కోసము పాపముగా చేసెను. తండ్రి యేసుక్రీస్తు ప్రభు మన కోసము తన్ను తాను పాపముగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. మనలను దేవుడు నీతి మంతులుగా మార్చడానికి, నిజం చెప్తున్నాను, మనలో ఏ నీతి లేదండి. ఈరోజు కనీసము దేవుని మందిరాలకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం, దేవుని మందిరానికి వచ్చి కూర్చోవటానికి కూడా యోగ్యత లేదు మనలోకి. ఇప్పుడు మైక్ పట్టుకొని చెప్తున్న నాలో కూడా ఈ పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం, ఈ బలిపీఠం అంతా కూడా అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలం మీరు కూర్చున్నది, బయట ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ స్థలాల్లో చేరి ఆరాధించడానికి ఎలాంటి యోగ్యత లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని ప్రార్థన చేయటానికి కూడా యోగ్యత లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని మందిరానికి రావటానికి కూడా మనలో ఏ మంచితనం లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన చిందించిన రక్తము ద్వారా మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి మనలో ఉన్న పాపం అంతా దేవుడు తొలగించి మన కొరకు పాపముగా మారిపోయాడు కాబట్టి మనము ఈ రోజున ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలన్నీ దేవుడు మనకిచ్చాడు. ఆయనలో పరిశుద్ధత ఉంది, ఆ పరిశుద్ధత మనకిచ్చాడు.
ఆయనలో నీతి ఉంది, ఆ నీతి దేవుడు మనకిచ్చాడు. ఆయనలో మంచితనం ఉంది, ఆ మంచితనం దేవుడు మనకిచ్చాడు. ఆయనలో క్షమాపణ ఉంది, ఆ క్షమాపణ మనకిచ్చాడు. ఆయనలో ఉన్న గుణ లక్షణాలన్నీ కూడా దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో ఉన్న చెడంతటిని దేవుడు తీసివేశాడు, తన మీద మోపుకున్నాడు. మనలో ఉన్న చెడుతన అంతటిని కూడా ఏం చేశాడు దేవుడు? తన మీద మోపుకొని మనము నీతిమంతులుగా మార్చబడటానికి దేవుడు అపరిశుద్ధంగా మారిపోయాడు. ఆయన మన కోసమే ఈ త్యాగం చేశాడని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అదేవిధంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. 5వ వచనం నుండి, మన అతిక్రమములను బట్టి, అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమును నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు నొందినవాడే అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వదకు తేబడు ఒక గొర్రె పిల్లవలే యేసుక్రీస్తు మన కొరకు, మన పాపముల కొరకు ఆయన అలాగ చేయబడ్డాడు, మౌనంగా అయిపోయాడంట. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే కదా, 6 గంటలు ఉన్నాడు. ఎన్ని గంటలు చెప్పండి? చరిత్ర ప్రకారం చెప్పుకుంటే అసలుకి ఆ బాధను తట్టుకోలేటువంటి బాధ. మనం ఏంది వాక్యం చదువుకుంటున్నాం, మనం కంటికి కనబడినటువంటి ఆ క్రియ కాబట్టి ఆయన మన కొరకు 2021 సంవత్సరాల క్రితమే ఆ త్యాగం చేశాడు. ఇప్పుడు ఆ త్యాగం మనం ఎలాగ చదువుకుంటున్నామంటే వాక్యము చదవటం ద్వారా ఆ త్యాగం మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యం దైవజనులు చెప్పటం ద్వారా ఆ త్యాగం అర్థమవుతుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అసలుకి ఆ రోజు జరిగినటువంటి దాన్ని మనం ఒక్కసారిగా అవగాహన చేసుకుంటే, యేసుక్రీస్తు ఆ రోమ సైనికుల చేతికి అప్పగించబడ్డాడు. అప్పగించబడగానే తలకు ముళ్ళ కిరీటం. ఆ కిరీటం ఎలాగుందంటే ముళ్ళతో ఇంచుమించు ఒక 3-4 అంగుళాల్లో ఉన్నటువంటి ముళ్ళ కిరీటం. ఆ ముళ్ళతో ఉన్నటువంటి ఆ కిరీటాన్ని ఊరకనే ఆ పైన అట్లా పెట్టలే, గట్టిగా అది కొట్టినప్పుడు అది తలలోకి కురుచుకొని పోయింది. అదొక శిక్ష. మరొకటి, ఆయన్ని పిడుగుద్దుల చేత గుద్దారు. గుద్దటమే కాకుండా ఆయన్ని పట్టుకొని ముఖం మీద ఉమ్మి వేశారు. నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు దేవునివా అని ఎగతాళి చేశారు. నువ్వు గొప్ప కార్యాలు చేసావు కదా, అద్భుతాలు చేసావు కదా, ఇప్పుడు చేయి అని ఆయన ఎగతాళి చేశారు. నో ముఖం మీద ఉమ్మి వేశారు, పిడుగుద్దులు గుద్దారు, ముసుకేసి కొట్టారు. అయినప్పటికి కూడా దేవుడు అది భరించారు. కొరడాల చేత, వాటికి కొక్కేళ్ళలాంటి క్లిప్పులు లాంటి ఉన్నటువంటి కొరడాల చేత ఆ కొరడా దెబ్బలు, ఒక్కసారిగా కొరడా దెబ్బేస్తే ఆ మాంసం దదుక్కొని అట్లా మాంసం గుంజుకొని వచ్చేది. మాంసం అంతా కూడా అది తెగిపోయేటట్లుగా వచ్చేది ఆ భయంకరమైనటువంటి కొరడా దెబ్బలు. ఆ కొరడా దెబ్బ కాకుండా మరొకటి ఏంటంటే, ఆ సిలువ, ఆ చెక్క ఉంటుంది కదా, ఆ సిలువ, ప్రే దేవుని బిడ్డారా, ఆ సిలువను ఎవరు కూడా మొయ్యలేనటువంటి, అది ఒక ఉన్నతమైనటువంటి కార్యం అండి. ఎంతో బరువుతో కూడినటువంటి, 3 సార్లు యేసుక్రీస్తు సిలువ మోస్తూ కింద పడిపోయాడు. 3 సార్లు ఆయన ఆ ప్రాంతమంతా, ఆ వీధులు గుండా, ఆ ప్రాంతమంతా నడుస్తున్నప్పుడు 3 సార్లు ఆ బరువును భరించలేక ఆయన ఒక ప్రక్క కొట్టడము, ఒక పక్క హింసించటము, ఆ బాధ, ఆ నడివీధుల్లో ఆయన నడిపిస్తున్నప్పుడు ఆ భారమును మొయ్యలేక ఆయన 3 సార్లు కింద పడిపోయాడు. 6 గంటలు సిలువలో ఉన్నాడు. ఆయన మరలా ఆ రక్తమంతా లేకుండా చేశాడు. దాహం ఉన్నప్పుడు కూడా యేసుకు దాహం ఇవ్వకుండా చేదు చెరకును ఆయన నోటికి పెట్టారు. బల్లముతో ఇంకేమన్నా ప్రాణం ఉందేమని బల్లముతో పక్కలు కూడా పరిచారు. వీటన్నిటి మధ్య ఎందుకు చేశాడంటే, మనమందరము ఒకరి ఒకరమే, మనమందరం కూడా త్రోవ తప్పిపోయాము. అందరి వల్లే మనం త్రోవ తప్పిపోయాం. మనలో ఏ మంచితనము, ఏ నీతి మనలో లేదు.
ఏ గొప్పతనము లేదు. మనం అందరం కూడా త్రోవ తప్పిపోయినటువంటి ప్రజలమే. గొర్రెల వాళ్ళే త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. కానీ మనందరి దోషమును యెహోవా దేవుడు తన మీద మోపెను. మనందరి దోషాలు మన పాపాలు తన మీద మోపి మన శిక్షను యేసుక్రీస్తు భరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శిక్ష యేసుక్రీస్తును ప్రభువుని తండ్రి ఒక్క నిమిషం మాత్రమే వదిలేశాడు. ఆ ఎడవాటును యేసుక్రీస్తు తట్టుకోలేక నా దేవా నా దేవా నా దేవా అంటూ ఆ సిలువలో నాలుగో మాట ఏలి ఏలి లామా సబక్త అని దానికి అర్థం నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికాడు. కాబట్టి నీవు నేను